ब्रेकिंग न्यूज चूस्तुन्नाम धर्मवरंलो एमएलए केतिरेड्डी वेंकटरामी रेड्डी अराचकालु हद्दु दाटुतुन्नायि एमएलए तो कलिसि वाईसीपी नायकुलु व्यवहरिस्तुन्न तीरु सर्वत्रा विमर्शलकु कारणमवुतोंदि सत्यसाई जिल्ला धर्मवरं पट्टण शिवारु कॉलनीलो तारक रामाप्रंकु चेंदिन रैतुल पोलाल्लो वाईसीपी इष्टारीतिन विद्युत् टवर्लु एर्पाटु चेस्तुन्नारु గరడంపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న 220 కేవి సబ్ స్టేషన్ నుంచి 132 కేవి విద్యుత్ లైన్ లాగేందుకు టవర్లు ఏర్పాటు చేస్తున్నారు పంటలో కూడా తోగేస్తున్నారు ఇది పట్ట ఇది ఆధారు మాకి धर्मवरम एमएलए केतिरेड्डी वेंकटरामिरेड्डी की चेंदिन सूर्य एस्टेट्स अलागे जगनन्ना स्मार्ट टाउनशिप लो टवर्लु एर्पाटु चेयाल्सि उंदि वाटिनि एर्पाटु चेस्ते आ भूमुल विलुव तग्गिपोतुंदनि अधिकार पार्टी नायकुलु भाविंचारु दींतो धर्मवरम मंडलं कुनुतूरु रेवेन्यू ग्रामंलो पसवल रमेश दासरी नागेश्वररावु पुट्र नारप्प पोलाल्लो 132 केवी विद्युत् टवर्लु एर्पाटु चेसेंदुकु ट्रांस्को इंजनीरिंग अधिकारुलु वारी భూముల్లో గుంతలు తవ్వించారు రైతులకు ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు విద్యుత్ అధికారులు దీన్ని నిరసిస్తూ రైతులు బుట్ర నారప్ప పసవల పరమేష్ దాసరి నాగేశ్వరరావులు తమ పొలాల్లో ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సూర్య ఎస్టేట్స్ కు నష్టం వాటిల్లుతుందని తమ పొలాల మీదుగా విద్యుత్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారని బాధిత రైతులు వాపోయారు ఎమ్మెల్యే ఎస్టేట్ కు నష్టం వాటిల్ల రాదని రైతులకు నష్టం వచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రైతులు ఇప్పటికే తమ పొలాల్లో టవర్లు ఉన్నాయని మరోసారి కొత్తగా టవర్లు ఏర్పాటు చేస్తే పొలమంతా తీగలు టవర్లతోనే నిండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పొలాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటు చేస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ధర్మారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన మార్క్ రాజకీయాలకు పదును పెడుతున్నానని చెప్పొచ్చు ముఖ్యంగా తన మార్క్ రాజకీయాలు చేస్తూ ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా కూడా వారిని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు అందులో భాగంగా ఏదైతే ఆ ధర్మారం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా కృప సామాజిక వర్గానికి చెందిన రైతుల భూములకు విలువలు లేకుండా చేస్తున్న విలువ లేకుండా చేస్తున్నారు దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము బీసీ సామాజిక వర్గానికి చెందిన వారం కేవలం ఒక ఎకరా రెండు ఎకరాలు పొలం మాత్రమే సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం అలాంటి తమ పొలాల్లో హైటెన్షన్ విద్యుత్ వైర్లు వేసి హైటెన్షన్ టవర్లను ఏర్పాటు చేసినట్లయితే తమ భూములకు ఎంత మాత్రం విలువ లేకున్నట్టు పోతుంది ఇప్పటికీ టవర్లు ఏర్పాటు చేసి తాము ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా మరోసారి తమ పొలాల్లోని హైటెన్షన్ సంబంధించిన వైర్లు టవర్లను ఏర్పాటు చేస్తున్నందువల్ల చాలా నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గరడంపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి 132 కేవీ విద్యుత్ లైన్ లాగేందుకు గాను టవర్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ టవర్లకు సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో ఉన్న టవర్లు సమీపంలోనే టవర్లు ఈ కొత్తగా ఉన్న టవర్లను కూడా లైన్ వేస్తూ ఏర్పాటు చేస్తున్నారు అయితే ఏదైతే జగనన్న స్మార్ట్ టౌన్షిప్ దగ్గర నుంచి సూర్య ఎస్టేట్ ఏదైతే ధర్మారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి చెందిన సూర్య ఎస్టేట్ వద్ద కూడా ఈ గతంలో టవర్లు ఉన్నాయి ఆ టవర్ల లైన్ లోనే ఈ కొత్తగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న టవర్లు కూడా హైటెన్షన్ కు సంబంధించిన టవర్లు వెళ్లాల్సి ఉంటది అయితే ముఖ్యంగా అక్కడ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కు వచ్చిన తర్వాత మొత్తంగా డైరెక్షన్ చేంజ్ చేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన కురువ సామాజిక వర్గానికి చెందిన రైతుల భూములు ఉన్న టవర్ పొలాల్లో టవర్లు ఏర్పాటు చేయాలంటూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అధికారులకు సూచించడం దీంతో అధికారులు ఆగమేఘాల మీద అక్కడ టవర్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో కూడా రైతులు తాము పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికైనా వెనుకాడేది లేదు ఇప్పటికే తమను
చాలా ఆర్థికంగా నష్టపోతున్నాము, తమ భూములకు ఇవ్వలేదు, అక్కడ ఎకరం 50-60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధర పలుకుతుంటే తమకు కేవలం ఎకరా 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది, దాని సాగు చేసుకుని జీవనం సాగుతున్నాం, పక్కనే సూర్య ఎస్టేట్ తో పాటు ఇతర వైసీపీ నేతలకు చెందిన పొలాలు దాదాపు 100 ఎకరాల్లో వైసీపీ నేతల భూములు ఉంటే ఆ భూములకు విలువ వచ్చే విధంగా ఆ భూములకు విలువ కోల్పోకుండా అక్కడ టవర్లు ఏర్పాటు చేస్తే భూముల విలువ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ భూముల్లో టవర్లను ఏర్పాటు చేస్తున్నారంటూ పుణతూరు రెవెన్యూ గ్రామంలో ఉన్న పసోల రమేష్ తో పాటు దాసరి నాగేశ్వరరావు, బుట్ల నారప్ప తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తమ భూముల్లో 132 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసినట్లయితే తాము ఆర్థికంగా నష్టపోతాం, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనూ టవర్ల ఏర్పాటుకు తాము అంగీకరించలేదని చెప్తున్నారు. ఇదే సందర్భంలో అధికారులు కూడా ఏదైతే టవర్లు ఏర్పాటు సంబంధించి ఆ రైతులకు ఎలాంటి నోటీసులు కానీ ఆ టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం వాళ్ళు కాంపెన్సేషన్ ఉంటుందో అది కూడా ఎంత మాత్రం ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆగమేఘాల మీద ఎమ్మెల్యే సూచనలతో టవర్లు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమ పొలాల్లో టవర్లు 132 కేవీకి సంబంధించిన కొత్త టవర్లను ఏర్పాటు చేసినట్లయితే తమ ఆత్మహత్య చేసుకునేదానికి కూడా వెనకాడేది లేదంటూ కూడా రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రియాంక, అదే అంటే సురేష్, ప్రస్తుతం అయితే ఇలాంటివి ఏవైనా అంటే ప్రభుత్వం తరపు నుంచి భూములు రైతుల భూముల్లోకి ఎంటర్ కావాలన్నా అక్కడ ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి రైతులు, కానీ ఇక్కడ మనకి ఎలాంటి సమాచారం నోటీసులు ఏవి కనిపించడం లేదు. అంటే ఇది దౌర్జన్యం అనుకోవాలా లేకపోతే ఏదైనా పైనుంచి డామినేషన్ అనుకోవచ్చు, ఏంటి రైతుల పరిస్థితి ఏపీలో? ధర్మారం నియోజకవర్గంలో జరుగుతున్నది ఒకటి, బయట ప్రపంచానికి ఒకటి ధర్మారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేస్తుంటారు, ప్రతిదీ తాను పక్కాగా చేస్తున్నాను. ఆ నియోజకవర్గంలో ప్రజలకు కానీ ధర్మారం నియోజకవర్గ ప్రజలకు కానీ పట్టణ ప్రజలకు కానీ తాను సవ్యంగా చేస్తున్నాను అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఎవరైతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఎదిరించినా లేకుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ప్రశ్నించినా కూడా వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇదే సందర్భంలో ఏదైతే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన సూర్య ఎస్టేట్ తో కాబట్టి ఇతర ప్రాంతాల ధర్మారం చుట్టుపక్కల 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల పక్కన ఉన్న రైతుల పొలాలు కూడా ఎప్పుడు తమ భూములను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కలుపుకుంటారో అన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే చాలాసార్లు బహిర్గతమైంది. ఇప్పటికే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తీరుకు నిరసనగా కూడా రైతులు ఆందోళన చేసిన అయినప్పటికీ కూడా ప్రభుత్వం అండదండలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉండడంతో కూడా అధికారులు కూడా ఈ రైతులను ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫార్మర్లు కానీ లేకుంటే విద్యుత్ టవర్లు కానీ హైటెన్షన్ సంబంధించి ఏదైనా టవర్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆ ప్రాంతంలో సర్వే చేసి రైతులకు ఎంత మేరకు నష్టపరిహారం ఇవ్వాలి, అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అక్కడ విలువ ఉంది, మార్కెట్ రేట్ ప్రకారం ఎంత టవర్ల ఏర్పాటు సంబంధించి ఎంత నష్టపరిహారం చెల్లించాలో దాన్ని లెక్క కట్టి ఈ ప్రకారం మేము మీకు మీ పొలాలను తీసుకుంటున్నాం, మీ పొలంలో ఈ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఇంత భూమి స్వాధీనం చేసుకుని టవర్ ఏర్పాటు చేసిన ఇందుకు కానీ 100 లక్షల రూపాయలు మీకు పరిహారం అందిస్తామంటూ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇవేవి కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు, సర్వే చేయరు, నష్టపరిహారం ఇవ్వరు, రైతుల పేర్లు గుర్తించరు, ఏమి లేదు. ఏకంగా డైరెక్షన్ కూడా మొత్తంగా చేంజ్ చేసేసి కూడా ఓకే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు బీసీ సామాజిక వర్గానికి చెందిన రైతులను ఆర్థికంగా దెబ్బతీయడంలో భాగంగానే ఈ టవర్ల నిర్మాణం జరుగుతుందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సురేష్.